హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు టెక్నికల్ అంజన్. ఫ్రెండ్స్, మీరు సింగిల్ కెమెరా సెటప్తో మొబైల్ చూసింటారు, డ్యూయల్ కెమెరా సెటప్, త్రిబుల్ కెమెరా సెటప్, క్వాడ్ కెమెరా సెటప్తో అయితే మీరు మొబైల్స్ చూసింటారు. ఇంకా మీరు నోకియా చూసుకున్నట్టయితే, నోకియా 9 ప్యూర్ వ్యూలో చూసుకున్నట్టయితే 5 కెమెరాలతో రానున్నట్టు తెలుస్తుంది. ఇంకా రీసెంట్గా ఎల్జీ రిజిస్టర్ చేసుకున్న పేటెంట్ చూసుకున్నట్టయితే 16 కెమెరాస్తో రానున్నట్టు తెలుస్తుంది. అసలు ఇన్ని కెమెరాస్ ఎందుకు, మొబైల్లో ఈ కెమెరాస్ వర్క్ చేస్తాయా, వర్క్ చేస్తే ఎలా వర్క్ చేస్తాయి అని ఈరోజు తెలుసుకుందాం. సో వీడియో చివరి వరకు చూడండి. ఫ్రెండ్స్, మీరు డిఎస్ఎల్ఆర్కి చూసుకున్నట్లయితే చాలా రకాల లెన్స్ అయితే లభిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ వైడ్ యాంగిల్ లెన్స్, అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, టెలిఫోటో లెన్స్, ప్రైమ్ లెన్స్, ఇలా చాలా రకాల లెన్స్ అయితే లభిస్తాయి. ఒక్కో లెన్స్తో ఫోటో తీసినప్పుడు ఒక్కొక్కలాంటి ఎఫెక్ట్తో మనకు ఫొటోస్ అయితే లభిస్తాయి. అదే మనకి మొబైల్ కెమెరాస్కి చూసుకున్నట్లయితే ఇలాంటి లెన్స్ లభించవు. సో మనకి ఇలాంటి ఎఫెక్ట్స్ కోసం వీళ్ళు సపరేట్ కెమెరాస్ అయితే ఇస్తున్నారు. ఫ్రెండ్స్, ఇప్పుడు మార్కెట్లో ది బెస్ట్ కెమెరా మొబైల్ చూసుకున్నట్లయితే గూగుల్ పిక్సెల్ 3. ఇది మనకు సింగిల్ కెమెరా సెటప్తోనే వస్తుంది. అయినా ఇందులో పిక్చర్ క్వాలిటీ చూసుకున్నట్లయితే అద్భుతంగా వస్తుంది. ఫ్రెండ్స్, మొబైల్ కెమెరాల్లో మంచి ఫొటోస్ తీయాలంటే ఆ మొబైల్లో మంచి ప్రాసెసర్ ఉండాలి, ఇంకా మంచి కెమెరా సెన్సార్ ఉండాలి. ఇంకా ఇందులో పిక్సెల్ సైజ్ చూసుకున్నట్లయితే లార్జ్ ఉండాలి. ఇంకా ఇందులో అపరేచర్ చూసుకున్నా లార్జ్ ఉండాలి. ఇంకా ముఖ్యంగా ఈ మొబైల్లో మంచి కెమెరా ఆప్టిమైజేషన్ కలిగి ఉండాలి. అప్పుడే మీకు మొబైల్లో బెస్ట్ క్వాలిటీ ఫొటోస్ అయితే లభిస్తాయి. ఇవన్నీ పిక్సెల్ మొబైల్స్లో పర్ఫెక్ట్గా ఉంటాయి. అందుకే పిక్సెల్ మొబైల్స్లో కెమెరా అద్భుతంగా పనిచేస్తుంది. అలాగని డ్యూయల్ కెమెరా, ట్రిపుల్ కెమెరా, క్వాడ్ కెమెరా సెటప్తో ఉన్న మొబైల్స్లో కెమెరా క్వాలిటీ బాగుండదని కాదు, వీటి ద్వారా కూడా మనం అద్భుతమైన క్వాలిటీతో ఫొటోస్ అయితే తీయచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు క్లియర్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, కెమెరాస్ పెరిగే కొద్ది పిక్చర్ క్వాలిటీ పెరగదు, కెమెరాస్ పెరిగే కొద్ది మనకు ఎక్కువ ఫీచర్స్ లభిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు సామ్సంగ్ గెలాక్సీ A9లో చూసుకున్నట్లయితే మనకు 4 కెమెరాలు లభిస్తాయి. ఈ 4 కెమెరాలు ఫోటో క్వాలిటీ పెంచడానికి ఇవ్వలేదు. ఈ 4 కెమెరాలు 4 వేరువేరు పనులు చేయడానికి ఇచ్చారు. ఇందులో ఫస్ట్ కెమెరా చూసుకున్నట్లయితే అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా. ఈ కెమెరా యూజ్ చేసి మనం వైడ్ యాంగిల్లో అయితే ఫొటోస్ తీయచ్చు. అంటే మీరు నార్మల్ కెమెరాతో ఫోటో తీస్తే మీకు ఫోటో ఈ విధంగా వస్తుంది. అదే మీరు వైడ్ యాంగిల్ కెమెరాతో ఫోటో తీస్తే మీకు ఫోటో ఈ విధంగా వస్తుంది. అంటే ఈ విధంగా మీరు వైడ్ యాంగిల్లో ఫొటోస్ తీయడానికి ఈ కెమెరా అయితే యూజ్ అవుతుంది. ఫ్రెండ్స్, నెక్స్ట్ కెమెరా చూసుకున్నట్లయితే టెలిఫోటో కెమెరా. దీన్ని యూజ్ చేసి దూరంగా ఉన్న ఆబ్జెక్ట్ని జూమ్ చేసి క్వాలిటీ మిస్ అవ్వకుండా అయితే ఫొటోస్ తీయచ్చు. అదే మీరు నార్మల్ కెమెరాతో జూమ్ చేసి ఫోటో తీసుకున్నట్లయితే ఆ ఫోటోలో డీటెయిల్స్ అయితే క్లియర్గా ఉండవు. ఈ విధంగా టెలిఫోటో లెన్స్ యూజ్ అవుతాయి. ఇంకా ఇక్కడ థర్డ్ కెమెరా చూసుకున్నట్లయితే ఇది నార్మల్ కెమెరా. దీన్ని యూజ్ చేసి మనం నార్మల్ ఫొటోస్ అయితే తీసుకోవచ్చు. ఇంకా ఇక్కడ ఫోర్త్ కెమెరా చూసుకున్నట్లయితే ఇది డెప్త్ సెన్సార్. దీన్ని యూజ్ చేసి మనం బ్యాక్గ్రౌండ్ని బ్లర్ అయితే చేసుకోవచ్చు. ఈ విధంగా ఈ డెప్త్ సెన్సార్ అయితే యూజ్ అవుతుంది. ఇలా ఒక్కొక్క కెమెరా ఒక్కొక్క పనిని అయితే చేస్తాయి. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే కెమెరాస్ పెరిగే కొద్దీ ఫోటో క్వాలిటీ పెరగదు, కెమెరాస్ పెరిగే కొద్దీ ఎక్కువ ఫీచర్స్ లభిస్తాయి. ఇంకా నోకియా 9 ప్యూర్ వ్యూ చూసుకున్నట్లయితే 5 కెమెరాలతో రన్ ఉంది. చూద్దాం నోకియా ఎలాంటి కెమెరాలతో రన్ ఉందో. ఇంకా ఎల్జీ చూసుకున్నట్లయితే ఆ 16 కెమెరాలతో ఒక మొబైల్ తీసుకురానున్నట్లు తెలుస్తుంది. చూద్దాం ఎల్జీ ఈ మొబైల్తో ఏం అద్భుతాలు చేయనుందో. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో ద్వారా మీకు మొబైల్లో కెమెరాస్ ఎలా వర్క్ చేస్తాయి, ఎందుకు ఉపయోగపడతాయి అని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. ఇలాంటి టెక్నాలజీ వీడియోస్, అన్బాక్సింగ్స్, రివ్యూస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ రంజన్ సైనింగ్ ఆఫ్. గుడ్ బై.